పుష్ప గ్లిమ్స్ వస్తుందన్నా అంటే 2000 పక్కాగా వచ్చేసింది. మొత్తం వచ్చేసి సినిమా అంటే చూసిన టీసర్లో అయితే హైలైట్ వచ్చేసి పులిని పెద్దించడం అన్న. ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా అలా చూపిలా. ఈ ఖచ్చితంగా ఈ సినిమాలో అయితే ఒక రేంజ్ అయితే వెళ్ళిపోయింది సినిమా పక్కాగా 2000 అయితే పక్కాగా ఈజీగా వచ్చేసింది. నాకు పుష్ప పులిని పెద్దిస్తాడు కదా ఆ సినిమాకి బాగా నచ్చింది. తాత కాలిపోయిన కాలేసుకొని తగ్గేదే లేదు అంటాడు అదైతే సూపర్గా ఉందన్న. ఇంకా ఇలా అయితే ఈజీగా బాహుబలి రికార్డ్స్ ఈజీగా అయితే బ్రేక్ అయిపోతాయి. ఇంకా పుష్ప 2 అంటే చెప్పడం అవసరం. పుష్ప 1 చూసాం తన యాటిట్యూడ్ ఎలా ఉంది మొత్తం. ఇంకా పుష్ప 2 ద రూల్ అంటే ఇంకా అంతమంది జనాన్ని తను నచ్చేసాడు. ఇంకా చాలామంది తను హెల్ప్ చేశాడు సినిమా దాపులు కూడా. ఇంకా ఈ రకంగా చూసుకుంటే పక్కాగా 2000 ఈజీగా దాటేసింది అన్న సినిమా. ఓకే లాస్ట్లో లుక్ ఎలా అనిపించింది అల్లు అర్జున్ గారిది? ఒక 5 సెకండ్స్ ఉన్నాడు మాస్ లుక్ అన్న అది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఆ లుక్లో అయితే అసలు చూడలా. ఫస్ట్ టైం చూడడం ఈ లుక్. ఒక రేంజ్లో అయితే ఉందన్న లుక్. ఒక ముక్కలో అయిపోవాలంటే ఏం ఇస్తారు బ్రో? ఒక ముక్క అంటే బాలీవుడ్ పగిలిపోయింది అన్న. ఎలా అనిపించింది పుష్ప టీజర్? బాగుందన్న. అంటే ఏం నచ్చింది మరి మీకు అందులో? అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ అందరికి తెలిసిందే. అంటే ఏ సీన్ నచ్చిందని అందులో? ఆయన ఫైట్స్ కానీ ఆ లుక్ కానీ. పుష్ప 1 ఉన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని 2 నేను ఉంటుందని నేను అనుకుంటున్నా. పులితో సీన్ ఎలా అనిపించింది మరి మీకు? బాగుందన్న. బాగుంది. డిఫరెంట్గా తప్పించుకొని పుష్ప వచ్చాడు అనేసి అంటున్నారు కదా, ఎలా అనిపిస్తున్నారు? బాగుంది. టీజర్లో మీకు నచ్చింది ఏముంది? అదే వారు అల్లు అర్జున్ గారు చనిపోయారు ఇది అని టాక్ వస్తుంటుంది కదా. అల్లు అర్జున్ లుక్స్ ఎలా ఉన్నాయి? బాగుంది. బర్త్డే విషయం చెప్పండి. బర్త్డే విషయం చెప్పండి. విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద అల్లు అర్జున్ గారు. ఓకే థ్యాంక్ యూ.